వచ్చామన్నమాట అయిపోయింది దావత్ అన్నది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది కేక్ కటింగ్ అనేది ఉంటుంది కదా సో దానికోసం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము సో ఆ సర్ప్రైజ్ ఏంటి అన్నది మీకు ఒకసారి షార్ట్ అండ్ స్వీట్ గా తిప్పుకొని వచ్చేస్తాను చూసే అలా డెకరేట్ చేసామన్నమాట సింపుల్ గా అలా షార్ట్ అండ్ స్వీట్ గా సో ఇప్పుడు వచ్చేసి మా చెల్లి వస్తుంది నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి వచ్చేసి పార్ట్ టూ అన్నమాట ఒకవేళ మీరు పార్ట్ వన్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి అది చూస్తే మీకు ఆటోమేటిక్ గా ఇది అర్థమవుతుంది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను వెంటనే వెళ్ళి చూసేయండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మేము మళ్ళీ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళామన్నమాట సో ఇది వచ్చేసి వేరేది మేము అంటే ఆదిలాబాద్ నుండి నియర్లీ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట సాయిలింగి వృద్ధాశ్రమం అని చెప్పేసి సో అక్కడికి వెళ్ళాము సో మేము వాళ్ళకి ఆల్రెడీ ఒక రోజు ముందే కాల్ చేసామన్నమాట ఏం తీసుకురావాలి అని చెప్పేసి సో కొందరికి అది తినాలి ఇది తినాలి అని ఉంటుంది కదా మ్యాక్సిమమ్ ఆఫ్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే సోన్ పాపిడి అని చెప్పారనమాట సో మేము అది అండ్ బ్రెడ్ మిల్క్ సమోసా తీసుకెళ్ళామన్నమాట సో అక్కడ కూడా కొంచెం చిన్నగా కేక్ కట్ చేయించి అలా ఫుడ్ అందరికీ ఇచ్చేసి నెక్స్ట్ అలా స్టార్ట్ అయ్యామన్నమాట వీడియో అన్నది కంటిన్యూ అవుతుంది చూసేయండి
చూసారు కదా వీడియో, నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థాంక్యూ.